ఒక నిమిషం సార్, నేను కొంచెం పోయినసారి ఆయన ఏం చెప్పాడంటే, రావణాసురుడు మంచివాడు అనడానికి ఆయన కొన్ని పాయింట్లు చెప్పాడు. అంటే రావణాసురుడు మాతృస్వామ్య వ్యవస్థని పాటించాడు, ఇలా కొన్ని పాయింట్లు చెప్పాడు. వాటి మీద డిస్కషన్ చేసాము. ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి అదే పాయింట్ ఆయన చెప్తాడు, అది కరెక్టా కాదా అని మనం కౌంటర్ ఇద్దాం. మీరు కంటిన్యూ చేయండి సార్. ఇవ్వండి, కౌంటర్ ఇవ్వండి, వాది ప్రతివాదిగా హ్యాపీగా ముందుకెళ్ళాలి మనం, అంతేగాని కోపతాపాలు కోపతాపాలు ఏమి లేవు. మీరు చెప్పండి దానికి, గురువు గారు నలపరెడ్డి సార్ నేను ఇద్దరం చెప్తాం. రైట్. ఇప్పుడు అనేక మంది గొప్పవారైనటువంటి పండితులు గాని, పామరులు గాని, ఇంకా ఋషులు గాని, ఇంకా 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 పెద్దవాళ్ళు గాని, రావణుడు అనేట ఆయన గురించి ముందు వర్ణనే ఉంటది, గొప్పగా వర్ణిస్తూ లాస్ట్ లో ఇది ఒక తప్పు చేశాడు, ఇది తప్పు అన్నటువంటిది ఈ పెద్దలు మాట్లాడుతూ ఉంటారు. మనం ఏమంటున్నామంటే దానికి మూలం మూలం ఏందనేది చెప్పాలా అనేది నేను అంటున్నా. ఏమిటి మూలము? ఎస్, మూలము ఈ ఇప్పుడు మహా ఆది మహావిష్ణువు దగ్గరికి భృగ మహావిష్ణు అనేట ఆయన వెళ్ళడము. భృగ మహావృషి సార్, భృగువుడు అంటుంటే భృగువు అన్ని లోకాలకి వెళుతున్న క్రమంలో ఆయన శివుని యొక్క లోకం, సారీ ఆది మహా విష్ణువు దగ్గరికి వెళ్లే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే గేటు కాడు ఉన్నటువంటి కాపలాదారులు ఉన్నారో ఆయనను అడ్డగించినప్పుడు అడ్డగించినటువంటి విధానంలో నన్నే అడ్డగిస్తారా అన్నటువంటి జరిగినప్పుడు వాళ్ళకు ఒక శాపం ఆయన పెడతాడు. ఎవరికి? ఈ వాళ్ళను ద్వారపాలకులు అంటారు కదా సార్, ద్వారపాలకులకు పెడతారు. అయితే తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఎదురుమ్మ మీద కాళ్ళు పెట్టినప్పుడు ఆయన తగ్గి కాళ్ళు ఒత్తుకుంటూ మెల్లగా మెల్లగా ఒత్తుతూ ఆయన అరికాలలో ఉన్నటువంటి ఆ కన్నును ఒత్తేసినప్పుడు ఆ భృగు అనేట ఆయన కూడా తన యొక్క మూర్ఖత్వాన్ని తెలుసుకున్న తర్వాత మరి ఒక ఋషి పెట్టినటువంటి శాపం మీద, మరి ఎట్లా అంటే మీరు నాకు శత్రువుగా పుడితేనేమో ఇన్ని జన్మలు, నాకు మంచిగా ఉంటేనేమో ఇన్ని జన్మలు అన్నప్పుడు అప్పుడు శత్రువుగా ఎన్నుకున్నటువంటి అంశం. సరే, అది ఈ భృగు మహామర్షి శాపం పెట్టడం ఎక్కడ, ఏ పురాణంలో ఉంది? పురాణము అన్నటువంటిది నేను కాదు, కానీ ఒక పుస్తకం ఉంది దాన్ని ఆ పుస్తకాలు చెప్పకండి. పుస్తకాలు ఎవడెవడో ఏదో రాసించాడు మనకు పురాణాల్లో ఉన్నట్టు చూపించాడు భృగు మహర్షి శాపం పెట్టాడని. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడైతే నేను పుస్తకం చూపించడానికి నేను ఇంటికి దూరంగా ఉన్నాను, అయినా కొంత డిబేట్ చేద్దాం. మిగతావన్నీ వదిలేసి వాల్మీకి రామాయణం మీద ఆధారపడదాం. వాల్మీకి రామాయణంలో ఏముందో మీరు చెప్పండి. వాల్మీకి రామాయణంతోనే మాట్లాడుతూ వాల్మీకి రామాయణంలో ఉందా అది? అది లేదు. వాల్మీకి రామాయణానికి నేను చెప్పినటువంటి విష్ణువుకు ఎక్కడ ఉంది సార్ సంబంధం? విష్ణు వేరే కదా. మరి చెప్పేది, నువ్వు చెప్పేది ఏ పురాణంలో లేదు, ఎక్కడ లేదు నువ్వు చెప్పేది. కావచ్చునేమో, కానీ కావచ్చునేమో కాదు, మీరు తప్పు చెప్తున్నారు. భృగు మహర్షి ద్వారపాలకు శాపం పెట్టింది ఏ పురాణంలో లేదు. అంటే అది జరగలేదా? జరగలేదు అది. అంటే ఈ మూడో కన్ను విష్ణు అనేట ఆయన వస్తలేదా? అది వేరే, అది వచ్చినాడు వేరే, అది వేరే సందర్భం. కానీ భృగు మహర్షి శాపం పెట్టినాడని ద్వారపాలకులు ఎక్కడా లేదు, ఏ పురాణంలో లేదు. నాకు శత్రువులుగా ఇన్ని జన్మలు ఎత్తుతారా లేదంటే అన్న ఆప్షన్ ఉన్నప్పుడు శత్రువులుగా పుట్టినటువంటి ఆయన ఆయన యొక్క అనుచర గణమే కదా వీళ్ళు. ఎవరు అనుచర గణము? ఆది మహావిష్ణువు యొక్క అవతారాలు ఎత్తినప్పుడు ఇక్కడ శత్రువులుగా పుడతామనేది ఆ రోజు జరిగినటువంటి ఒక. మీరు మీరు చెప్పేది అయితే భృగు మహర్షి శాపం పెడతాడని చెప్తారు కదా, ఎక్కడ ఉంది, ఏ పురాణంలో ఉంది, అది తప్పు మీరు చెప్పేది. తప్పని అంటున్నారు కానీ నేను దానికి సంబంధించింది మీకు వాట్సాప్ ద్వారా తెలియజేస్తాను అంటున్నా.
సరే సార్ ఒక్క నిమిషం చెప్పండి. ఒక్క నిమిషం, మీరు పురాణంలోనే ఉంటది అది, నేను దాని సెంటెన్స్ దాన్ని అంతా కూడా మీకు నేను వాట్సాప్ ద్వారా తెలియజేస్తాను. కాదు, భృగుమహర్షిగా శాపం పెట్టేది సనకస నందనాథులు పోతుంటే సనకస అడ్డగించినప్పుడు సనకస నందనులు జై విజయుల ద్వారపాలకు శాపం పెట్టేది. రైట్, కావచ్చునేమో. నేను కొంత భావచ్చినం ఉంటారు మీరు, మీరు భృగుమహర్షి అంటున్నారు మరి. రైట్, నేను అనేది కొంచెం అటు ఇటు ఉండొచ్చునేమో కానీ మీరు చెప్పేది కరెక్ట్. రైట్, అప్పుడు దాన్ని శాపం పెట్టిన దాంట్లో భాగమే అది మూలము కదా అని నేను అంటున్నమాట. ఉండొచ్చు, మూలమే కరెక్ట్. మరి శత్రువులు ఎట్లయితారు, వాళ్ళది మధ్యలో జరిగిన ఒక ఒప్పందం కదా అని నేను అంటున్నా. ఆ ఒప్పందం అయితే శత్రువులుగా శత్రువులుగా ఆయన ఏమని పెడతాడు. 7 జన్మలు ఎత్తి మీరు 7 జన్మలు ఎత్తి మంచిగా నాతో భక్తులుగా ఉండి 7 జన్మలు ఎత్తి నా దగ్గరకు రావచ్చు, లేదా 3 జన్మలు నాకు శత్రువులుగా ఉండి రావచ్చు అంటే మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేను, ఉండలేము. కానీ మేము 3 జన్మలు శత్రువులుగానే ఉంటాము, కానీ మిమ్మల్ని శత్రువులుగా ఉండి 3 జన్మలు మీకు వచ్చేస్తామని చెప్పేసి చెప్తారు. కాదుగా, అంటే నేను అనేది ఏంటంటే అక్కడ మూలం ఉంది కదా అని నా ఉద్దేశం. మూలం ఉంది, ఉన్నత మాత్రం శత్రువులే కదా వాళ్ళు. శత్రువులే శాపం శాపం పెట్టిన దాని వల్ల ఆయన వాళ్ళ తప్పు ఏమి లేదు అని అంటారా? ఇది ఒకరికి మా రాక్షసుడు అయిపోయి శాపం పెట్టినప్పుడు రాక్షసుడు అయిపోతాడు, రాక్షస ప్రవృత్తి కలిగి ఉంటాడు కదా, కలిగి ఉండరా? ఇప్పుడు ఇప్పుడు మూలం అనేది కూడా కారణం కదా. ఇప్పుడు మనము మన తాత ముత్తాత ఈ విధంగా ఒక మూలం అనేది ఉంటది కదా, పరంపరలో శ్రీని అంశమే కదా అని నేను అంటున్నా. అవును, పరంపరలు జరిగింది మరి, దాని దానికి అనుగుణంగానే వాళ్ళు రాక్షసులుగా పుట్టారు, అనేక అకృత్యాలు చేశారు, తర్వాత మళ్ళీ విష్ణు చేత సంభ్రమపడ్డారు. మళ్ళీ ఆ దేవాతి దేవుడైనటువంటి విష్ణువు దగ్గర చేరుకోవాలనే కదా వాళ్ళు అది చేసింది. అవును, చేరుకోవాలని చేసి ఒప్పందం కదా అని నేను అందుకే కదా వాళ్ళు రాక్షసులు చెప్తున్నారు. మనము రాక్షసులు అనేది నిజం కావచ్చు లేదంటే ఇంకోటి కావచ్చు, కానీ ఈ ఒప్పందం అనేది ఉంది మధ్యలో వారది అంటున్నా. ఉండొచ్చు ఒప్పందం, ఒప్పందం కాదది, వాళ్ళు పనిష్మెంట్ అనుభవిస్తున్నారు. ఒప్పందం ఏంటి? ఒప్పందం కాదు. ఆ పనిష్మెంట్ దగ్గరగా దూరంగా అన్నప్పుడు దగ్గరగా వచ్చేటువంటి వాళ్ళు దగ్గరికి వచ్చేదే కదా వాళ్ళు అనుకున్నారు. వెళ్ళాలని సత్వర్తన కలిగి 7 జన్మలు ఉండొచ్చు కదా, ఎందుకు వాళ్ళు ఆ విధంగా పోయినారు? కానీ శత్రువుగానే ఉండి వస్తామని చెప్పారు. ఇగో సార్, తొందరగా రావాలి నా తండ్రి దగ్గరికి అనుకుని కొడుకు అనుకుంటాడు కదా సార్. అవును, అందులో భాగమే కదా ఇది ఎంత జరిగింది అంటున్నా నేను. అవును, కాబట్టి దీంట్లో రావణుడు అనేటైనా క్రూరాతి కూరుడు అదంతా నిజమే కాదనడానికి లేదు, కానీ కాకపోతే అది ఫైనల్ గా జరిగిండొచ్చు. ముందంతా కూడా ఆయన శివుని భక్తుడు, ఆయన అన్ని విద్యలలో కూడా ఆరితేరినటువంటి వాడు, ఆ రాజ్యాన్ని పరిపాలన చేసుకోవడంలో కొంత తెలిసిన వాడు, రాజ్యాన్ని బంగారంతో నిర్మించేవాడు. ఎవరు నిర్మించాడు బంగారంతో? ఇప్పుడు ఆయన దేవుడు అని మనం ఎట్లంటాం, రాజ్యాన్ని బంగారంతో ఎవరు నిర్మించారు? మనం ఇంకో స్టోరీ లేకపోతే కుపేరుడు కొట్టాడు ఆయన పేర్కొన్నాడు, ఎవరి దగ్గర పేర్కొన్నాడు అనేది పక్కన పెడితే రాజు కాబట్టి వాడు దాడి చేస్తాడు. ఎట్లా పక్కన పెడతావో వానికి చెందింది కానీ జబర్దస్తితో మూర్ఖంగా ప్రవర్తించి వాళ్ళు తీసుకుంది తప్పు కాదా అది? ఇప్పుడు రాజు పక్కన పెట్టుకుని పెట్టుకుని ఎలాగంటారు సార్ మీరు? ఇప్పుడు క్షత్రియుడు క్షత్రియ ధర్మాన్ని చేయడం అందుకు ఎంత అది న్యాయమే కదా. ఏది క్షత్రియుడు క్షత్రియ ధర్మం చేయాలనా వద్దా? చేయాలి. మరి ఇప్పుడు ఇంకొక దగ్గర నుంచి పెరుక్కోవడం అంటే ఈయన బలాలు ఉపయోగించి వారి దగ్గర దోచుకోవడము పెరుక్కోవడము లేదా ఇంకోటి చేయడము వానికి అది చేస్తేనే వాడు క్షత్రియుడు అవుతాడు. అది ఎవరో కాదు, వాళ్ళన్నే వాళ్ళన్నా కుబేరుడు వాళ్ళన్నా. అవును, మరి అన్నతో అన్నదే తీసుకున్నాడు. అన్న తమ్ముడు అనేది ఎక్కడుంది సార్? ఇప్పుడు ఎక్కడుందండి ఈ కాలంలో? ఇప్పుడు లేకుండా పోవచ్చు ఇప్పుడు లేకుండా పోవచ్చు. అప్పుడు ఉంది రాక్షసుడు, ఆయనే కాదు తపస్సు చేసిన ఈశ్వరుడు గురించి చాలా రాక్షసులు ఉంటే ఈశ్వరుడు తపస్సు చేస్తూ ఉన్నారు. రాక్షసులు చాలా అన్యోన్యంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏం హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అన్యోన్యంగా లేరా? వాళ్ళు కూడా రాక్షసులే కదా అన్నదమ్ములు. ఈయనకు వరం ఇచ్చింది ఎవరు సార్? ఎవరు? ఇవిడే కదా.
అవును దేనికి ఇవ్వడము శివునికి ఆ వరాలు అంటే ఆయన చేసినటువంటి ఆత్మలింగాన్ని మింగడము లేదంటే ఇవన్నీ వరాలు ఇచ్చింది ఎవరు ఎవరు ఇచ్చారు చెప్పండి శివుడే కదా సార్ ఇచ్చింది అవును ఇచ్చిండచ్చు శివుడు మరి తెలియదా ఈయనకు ఒక క్రూరుడు ఈయనకు ఒక కథ ఈయనకు పెద్ద ఇది మరి ఈయనకి ఇష్ట ఇవ్వకూడదు అని శివునికి తెలియదా సార్ దానికి రూల్ ఉంటుంది వాడు దాంట్లో పాస్ అయ్యాడు కాబట్టి తపస్సు చేస్తాడు కాబట్టి తపస్సు చూస్తాడు అంటే వీడు కూరుడా కాదా అని అది కాదు వాళ్ళ సంబంధం లేదు వాళ్ళు చేసిన తపస్సు కష్టానికి ఫలితం ఇవ్వడమే వాళ్ళ కర్తవ్యము వీళ్ళకే కాదు అనేక మంది రాక్షసులు తపస్సు చేస్తారు వాళ్ళకి క్రూరులను తెలుసు అయినా కూడా వరాలు ఇచ్చారు వరాలు ఇవ్వడం వాళ్ళకి తపస్సు చేస్తే రూల్ ప్రకారం వరాలు ఇవ్వాలి నువ్వు క్రూరుడు కాబట్టి నీకు వరం ఇచ్చిన లేదని చెప్పకూడదు వాల్మీకి రామాయణంలో మనం మాట్లాడాలనుకున్నప్పుడు రావణుడు అనేటైన కేవలం వాల్మీకి రామాయణంలోనే లేడు వాల్మీకి రామాయణం లేడా ఉన్నాడు ఆయనే లేడు ఇంక మిగతా దానిలో కూడా ఉన్నాడు అంటున్నా చెప్పింది అర్థం కాలేదు వాల్మీకి రామాయణంలో లేడా రావణుడు రామాయణంలో రావణుడు అనేటైన ఉన్నాడు అవును అదే అంతటితోనే కాకుండా మిగతా చాలా దానిలో కూడా ఆయన ఉన్నాడు అంటున్నా ఆ ఉండొచ్చు పురాణాల్లో ప్రతి పురాణాల్లో ఆయన అందరూ టచ్ అవుతారు ఇప్పుడు భారతం కూడా మార్కండేయ పురాణంలో ఉంది భారతంలో నల్ల చరిత్ర ఉంది అవన్నీ మిక్స్ అవుతాయి ఉంటాయి పురాణాల్లో అది నేను అనేది ఓన్లీ వాల్మీకి రామాయణం అన్నటువంటిది మనకు ప్రామాణికం అయినప్పటికీ కూడా మిగతా దాని గురించి కూడా కొంత మాట్లాడాల్సి వస్తుంది అంటున్నాను అట్లా కాదు మిగతా దాన్ని మాట్లాడాల్సిన వస్తుంది ఎందుకంటే వాల్మీకి సమకాలికుడు కాబట్టి మూలం వాల్మీకి రామాయణము అంటే మళ్ళీ వేరే వాళ్ళు రంగనాథ రామాయణం అంటే గోలబుద్ధ రామాయణం అంటే వీళ్ళంతా రాశారు అవన్నీ మనం ప్రామాణికంగా తీసుకోకూడదు వాళ్ళ వాళ్ళ పైద్యాన్ని దాంట్లో సార్ నేను ఒక ప్రశ్న లెక్కించొచ్చా చెప్పండి అడగండి రైట్ జాంబవంతుడు అనేట ఆయన అన్ని అంటే అన్ని యుగాలలో ఉన్నటువంటి పెద్ద మరి జాంబవంతుడు అనేట ఆయన సృష్టి కంటే ముందు 6 నెలలు ముందు పుట్టాడు అన్నటువంటిది ఉన్నది సృష్టి కంటే ముందు పుట్టాడా సృష్టి కంటే 6 నెలలు ముందు పుట్టాడు అన్నటువంటిది ఒక ప్రామాణిక గ్రంథమైనటువంటి జాంబవ పురాణంలో ఉంది జాంబవ పురాణమా జాంబవ పురాణంలో ఉంది సార్ ఎక్కడ జాంబ పురాణం ఎక్కడది ఏ పురాణం అది పద్దెనిమిది పురాణం లేదా పురాణము 18 పురాణాలలో జాంబవ పురాణం కూడా ఒకటి ఆ జాంబవ పురాణంలో ఆది జాంబవ చెప్తున్నారు 18 పురాణాలలో జాంబవ పురాణం లేదు జాంబవ పురాణం లేకపోతే వేరే దాని పేరు జాంబవ పురాణం లేదు 18 పురాణాలలో జాంబవ పురాణం లేదు లేదు ఆ పురాణం లేదు సరే ఒకవేళ లేకున్నా నేను ఒక 2 నిమిషాలు ఒక మాట్లాడతా సార్ 2 నిమిషాలు కూడా మీరు మీరు లేని 18 పురాణాల్లో లేని విషయాలు మీరు చెప్పొద్దు వాల్మీకి రామాయణంలో లేని విషయాలు మీరు చెప్పొద్దు అది మన డిబేట్ రూల్స్ కి విరుద్ధం ఇది సొంత కథలు చెప్తానంటే ఇప్పుడు భారత రాజ్యాంగం ఉంది భారత రాజ్యాంగాన్ని దాటి అది మాట్లాడాలా అని చెప్పేసి అనుకుంటే ఎట్లా సార్ మిగతాది కూడా అసలు భారత రాజ్యాంగం తీసుకోండి ఇది డిబేట్ డిబేట్ లో కూర్చున్నప్పుడు మీరు పగలు చెప్పే దానికి లేదు అదే గారు ఈ 18 పురాణం మధ్య పురాణం మార్కండేయ పురాణం భవిష్య పురాణం భాగవత పురాణం బ్రహ్మ పురాణం బ్రహ్మాండ పురాణం బ్రహ్మ వైవర్త పురాణము వరాహ పురాణం వామన పురాణం వాయు పురాణం విష్ణు పురాణం అగ్ని పురాణం నారద పురాణం పద్మ పురాణం లింగ పురాణం గరుడ పురాణం కూరు పురాణం స్కాంద పురాణం ఇవి 18 పురాణాలు యుగాలు ఎన్ని సార్ మరి యుగాలు ఎన్ని 4 కానీ జాంబవ పురాణంలో 18 యుగాలు అని ఉంటది 18 యుగాలలో జాంబవంతుడు అనేట ఆయన ఉన్నాడు ఇదే జాంబవంతుడు ఎవరైతే రాముని యొక్క వంశస్థులు దాడి చేసినప్పుడు ఎక్కడెక్కడ పోతున్నాము డైవర్ట్ అయిపోతుంది లేదు సార్ అది పక్కన పెట్టండి మళ్ళీ రావణాసుడు వచ్చాను రావణాసుడు రైట్ రావణుడు అనేట ఆయన వాళ్ళ అనుచరగణమైనటువంటి వ్యక్తులు రామ లక్ష్మణుని మీద దాడి చేసినప్పుడు లక్ష్మణుడు మూర్చబోతాడు మూర్చబోయినటువంటి క్రమంలో జాంబవుడు జాంబవంతుడు అనేట ఆయన
అక్కడ అంటే ఆ పర్వతానికి వెళ్ళి సంజీవిని పర్వతానికి వెళ్ళి ఆ మొక్కలు తీసుకొచ్చి ఆ పసరు అవి చేయడం వల్ల లక్ష్మణుడు అనే ఆయన బ్రతుకుతాడు. మీరు పురాణం చదివినారా? వాల్మీకి రామాయణం రామాయణం చదివినారా మీరు? నేను చదివాను సార్, కాకపోతే ప్రశ్న అన్ని 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 తప్పులు చెప్తున్నారు మీరు. ఎవరు చెప్పేది? సంజీవ సంజీవ పర్వతం ఎవరు తెచ్చేది? జాంబవంతుడు తెస్తాడా? జాంబవంతుడు తేడు సార్, ఆంజనేయుడు తెస్తాడు. మరి నువ్వు జాంబవంతుడు పోయి మూలికలు తెచ్చాడు అని అంటున్నది? లేదు సార్, జాంబవంతుడు అనేటైనా చెబుతాడు అంటున్నా నేను. మరి నువ్వు చెప్తాడని చెప్పలేదు, తెచ్చే మూలికలు తెచ్చాడు అన్నారు. లేదు సార్, చెబుతాడు సలహాయిస్తాడు, సలహాయిస్తాడు ఆంజనేయుడు తీసుకొస్తాడు. రైట్, నేను అనేది ఏంటంటే జాంబవంతుడు అనేట ఆయన ఒక మనిషి చనిపోతే కూడా బ్రతికించేంత మూలికలు లేదా అక్కడ జ్ఞానం ఉన్నది. జాంబవంతుడి గురించి మనకు వద్దు, రావణుడి గురించే టాపిక్. జాంబవంతుడి గురించి చెప్పొద్దు మీరు. అందరి గురించి మాట్లాడుతూ వీళ్ళు మంచిలో చెడ్డల్లో తేల్చాలి. లేదు, కావాలంటే జాంబవంతుడి గురించి ఇంకో రోజు పెట్టుకుందాం. ఇది రావణుడి గురించి. జాంబవంతు పురాణం పోతే ఇక్కడ వచ్చి మళ్ళీ జాంబవంతుని పట్టుకుంటారే? సరే, ఎక్కడ పట్టుకోవద్దు సార్. రావణుడు అయినట్టు గురించి నేను చెప్పదలసింది ఏంటంటే, ఒక స్త్రీ అన్నటువంటి విషయాన్ని పక్కన పెడితే మిగతా అన్ని క్యారెక్టర్లు ఆయన మంచి అని నేను అంటున్నా సార్. మిగతా అన్ని క్యారెక్టర్ మంచి అంటే ఎట్లా? ఏం చేశాడు? ఆయన కోసము కాదు, నీ కొడుకు తన కోసం. మీ పేరు అంజనేయుడు గారు? అంజనేయుడు గారు సార్, మీ కొడుకు ఉంటాడు చాలా టచ్ అవుతూనే వెళ్ళినాడు, అంత మంచి దైవ భక్తులు అన్ని ఉన్నాయి. కానీ పోయేసి వేరే ఊరి ఇంటికి పోయి వేరే వాళ్ళు బారిన ఎత్తుకొచ్చి ఎత్తుకొని పోయి వేరే చోట కాపాడు పెడతాడు వాళ్ళని సార్. నేను దానికి ఒక కారణం ఉంది అంటా. నేను కారణం ఎన్నైనా ఉండొచ్చు, కానీ చేసిన తప్పనే కదా. కారణం లేకుండా తప్పట్లేదు. కారణం ఎందుకు? కారణం దానికి చీతను ఎత్తుకొని రావాలని కారణం ఉందా? ఎవరు చెప్పినారా? వాళ్ళని చీతను ఎత్తుకొని పోవాలని చెప్పినారా? లేదు, కారణం ఉంది అని నేను అంటున్నా. కారణం చెప్తా. చెప్పండి కారణం. చెప్తే తన చెల్లెలైనటువంటి శూర్పణకు జరిగినటువంటి అవమానం ఏదైతే ఉన్నదో దాన్ని తట్టుకోలేనటువంటి ఒక అన్నలాగా, ఇప్పుడు ఇప్పుడున్న సమాజంలో కూడా మన బ్రదర్కి చెప్పారు, ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడున్నటువంటి సమాజంలో తన చెల్లిని ఎవరు కూడా ఆ విధంగా ముక్కులు చెవులు అవన్నీ కోస్తే ఎవరు ఏ అన్న తట్టుకోలేడు. కాబట్టి ఆ తట్టుకోలేని భాగంగా తన యొక్క ప్రతిఘటనను ఆయన స్టార్ట్ చేసి ఆ విధంగా చేశాడు. అది తప్పైనప్పటికీ దానికి మూలము, దానికి ఒక కారణం ఉంది సార్ అంటున్నాను నేను. సరే, కరెక్ట్ కారణం చెప్పారు, దానికి నేను కౌంటర్ చెప్తాను చూడండి. అసలైన ముక్కు చెవులు కోసాడు రావణ, ముక్కులు చెవులు కోసాడు ఈ రావణాసుడు ఏం చేసి తెలుసా? ఆ యొక్క శూర్పణ యొక్క భర్తని చంపేశాడు విద్యుజ్జుకుడు, అతని పేరు. అతను చంపేసిస్తాడు, మరి దానికి ఏం చెప్తాం? మరి ఇదో ముక్కు చెవులు కోసినాడు కరెక్టే, ముక్కు చెవులు కోసం కోసినప్పుడు ఏం చేయాలి? ఈయన పోయి ఎవరు ముక్కు చెవులు కోసం వాణి కట్టించుకోవాలి, సీతను తీసుకుపోయి అక్కడ పెట్టుకోవడం ఏంటి? నువ్వు సూర్యుడు క్షత్రియుడు అని చెప్పినావు, ఇంతకు క్షత్రియుడు అని చెప్పినావు, శ్రీలంకలో పీక్కున్నాడు దాంతో వాళ్ళ అన్నతో అంటే క్షత్రియుడు ఎవరు పీక్కున్నాడు అన్నావు. క్షత్రియుడు లక్షణం ఏమిటి? రాముడు ముక్కు చెవులు కొప్పించింది, వచ్చి రాముడితో యుద్ధం చేయాలి, కానీ సీతను తిప్పడం ఏమిటి?